హాయ్ అండి, వెల్కమ్ టు సుంకరా స్వీట్ హోమ్. నేను మీ దాక్షాయిని. ఈరోజు మనం ఎంతో టేస్టీగా వెరైటీగా ఉండే మామిడికాయ ఎగురు కూర రెసిపీ చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే కర్రీ పూర్తయిపోతుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 3 పెద్ద మామిడికాయల్ని, పచ్చి మామిడికాయల్ని చెక్కు తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసి స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే 4 ఉల్లిపాయల్ని, 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇవి కలుపుకుంటూ చక్కగా వేపుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని. ఇందులో కర్రీకి సరిపడా పసుపుని అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడే. ఇలా వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. చూసారు కదండి, ఉల్లిపాయలు ఇలా బాగా దగ్గరికి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తం ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి ఒక 2-3 మినిట్స్. చూసారు కదండి, మామిడికాయ ముక్కలు కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడు కర్రీకి సరిపడ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కారం మీ ఇష్టం అండి, స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఈ మామిడికాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అవ్వగానే కర్రీకి సరిపడ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి కొంచెం కర్రీ దగ్గర పడేంత వరకు. కూర బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఒక 100 ml దాకా పాలను యాడ్ చేసుకోవాలండి. ఈ పాలు వేయటం వల్లే కూర పుల్లగా ఉండకుండా కమ్మగా ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ పాలు కూడా బాగా దగ్గరికి వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకోవాలండి. మామిడికాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలండి, లేదంటే కర్రీ ఫినిష్ అయ్యేసరికి ముక్కలు ఉండవు. ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసుకోవడం వల్ల కర్రీలో ముక్కలు అలా కనిపిస్తున్నాయి కదా. చూసారు కదండి, కర్రీ కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంతేనండి, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా కర్రీ ఫినిష్ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుందండి, వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పుల్లగా అయితే ఉండవండి. ఒకవేళ మీరు తీసుకున్న కాయలు పుల్లటివి అనిపిస్తే మీకు ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి, అప్పుడు సరిపోతుంది. దీనైతే నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీట్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.